వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు, మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించలా. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం, ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ బాధ్యత లేదా? కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళం. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది, హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ, సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ని నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిల్లు కట్టుకుంటాం, ఏం మాట్లావి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు? ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ. వేదన ఉండదా? మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఏదర్ మౌనం మంచిది. మౌనం దాటి పొగరగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ. మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద, అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా?
దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే నాట్ వన్, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ వే. హిందువుల మీద దాడి వచ్చి మాట్లాడడం మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను నేను, ఇచ్చినవాడు నేను. నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి? సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది, నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యు గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. Istanika matlartaru unnaru Sanatana Dharma meeda. Ayyappa Swami meeda matlartaru. సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా, మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా, జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు? మా మనోభావాలు గాయపడవా, మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్ల, కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా?